ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇంకా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది అని చెప్పి ప్రజలు అనుకుంటున్న నేపథ్యంలో క్లారిటీ వచ్చేసింది అని చెబుతోంది ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఫిబ్రవరిలో ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ సిద్ధమవుతున్న నేపథ్యంలో సిఎస్కి లేఖలు రాస్తున్న నేపథ్యంలో తాజాగా రాసిన లేఖ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది కొత్త ఓటర్ల జాబితా ఏదైతే ఉందో కొత్త ఓటర్లు కూడా ఓటు హక్కు వినియోగించుకునేలాగా సిద్ధం చేయాలి ప్రణాళికలు అంటూ ఒక లేఖ రాయడం అలాగే ఎన్నికల నిర్వహణ మీద స్టే ఎత్తేసిన కోర్టు స్టే ఎత్తేసిన నేపథ్యంలో ఆ విషయాన్ని కూడా ప్రభుత్వానికి గుర్తు చేయడం అంటే ఎన్నికల కమిషన్ చాలా క్లియర్గా ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడానికి అనేది ఈ ప్రస్తుతుల పరిస్థితుల సారాంశం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ప్రభుత్వం తరపు నుంచి వెర్షన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిమ్మగడ్డ గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఎన్నికలు నిర్వహించడానికి తామైతే సిద్ధంగా లేము అనేది ప్రభుత్వ పరిస్థితి ప్రభుత్వ పనితీరు చూస్తుంటే అర్థమవుతుంది అనేది ఒకవేళ అంటే ఇక్కడ ఎన్నికల కమిషన్ ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది అనేది ఇక్కడ ఒక ఉత్కంఠబద్ధమైన అంశం ఒకవేళ పాత ఏకగ్రీవాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆమోదిస్తూ వాటిని మినహాయించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తే వైసీపీ ప్రభుత్వం కూడా పెద్దగా లొల్లి చేయడానికి సిద్ధంగా లేదు అనేది కొంతమంది చెబుతున్నమాట ఒకవేళ పాత ఏకగ్రీవాలు ఒకవేళ మొన్న జరిగిన ఏకగ్రీవాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసి ఫ్రెష్గా నోటిఫికేషన్ విడుదల చేస్తే మాత్రం ఖచ్చితంగా అబ్జెక్షన్ రేజ్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది కొంతమంది చెప్తున్న విరసనో కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఒకవేళ అదే గనుక జరిగితే మళ్ళీ అవసరమైతే సుప్రీం కోర్టుకి వెళ్ళే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేది మరి ఫైనల్ గా ఎన్నికల నిర్వహణకు రెడీ అవుతున్న ఎన్నికల కమిషన్కి చొక్కెదురవుతుందా లేదంటే యథావిధిగా ఎన్నికల నిర్వహణలో తనదే చెయ్యి అని చెప్పి నిరూపించుకుంటుందా ఏం జరుగుతుందనేది చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి